ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ సందడి కనిపిస్తోంది. అప్పుడే కొన్ని పోలింగ్ బూతుల దగ్గర కొద్దిగా ఓటర్లు కనిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13,94,984 ఓట్లున్నాయి. ఇందులో 7,33,468 మహిళా ఓట్లున్నాయి. 6,61,460 పురుషుల ఓట్లున్నాయి. 1,549 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 458 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇక అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకు లైవ్ లో అందిస్తారు. శేఖర్, మరికొద్ది సమయంలో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ల దగ్గరికి ఓటర్లు చేరుకుంటున్నారా? ఎస్, ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మాక్ పోలింగ్ కొనసాగుతోంది. సరిగ్గా ఐదున్నరకు మాక్ పోలింగ్ ప్రారంభించారు అధికారులు. అయితే మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానున్నది. అయితే ఇప్పటికే పూర్తిగా ఈవీఎంలు, అదేవిధంగా వీవీప్యాట్ సంబంధించినటువంటి కనెక్టివిటీ అంతా కూడా కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ల ఏజెంట్స్ సమక్షంలోనే ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లోనే పూర్తిగా మాక్ పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తి కానున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనము అర్బన్లోని ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నాము. దాదాపుగా ప్రతి పోలింగ్ కేంద్రంలో సుమారుగా 500 నుంచి 1400 వరకు ఓటర్లు ఉండే విధంగా డిజైన్ చేశారు. అన్ని సెంటర్ల వద్ద కూడా పూర్తిగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనం చూడొచ్చు. విజువల్స్లో పూర్తిగా సింబల్స్, వాళ్ళ ఫోటోస్, అదేవిధంగా వాళ్ళ పేర్లకు సంబంధించినటువంటి వీటిని ముద్రించి ప్రదర్శించడం జరిగింది. ఓటర్లకు చాలా ఈజీగా ఉండే విధంగా ఈ ప్రక్రియను చేపట్టారు. మొత్తానికి నిజామాబాద్ అర్బన్ సంబంధించి 2,94,000 మంది అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ నిజామాబాద్ అర్బన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే మనం చూడొచ్చు, ఏదైతే పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏజెంట్ల సమక్షంలో వీళ్ళంతా కూడా అధికారులు దానికి సంబంధించినటువంటి ప్రక్రియను చేపట్టారు. అయితే మాక్ పోలింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఏదైతే ఈవీఎంలు, వీవీప్యాట్స్ని మళ్ళీ అప్డేట్ చేసుకొని 0 నుంచి మళ్ళీ వాళ్ళంతా కూడా పోలింగ్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. పూర్తిగా ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు చెప్తుంది. అయితే మొత్తానికి తక్కువ ఓటర్లు ఉన్న చోట 4 నుంచి 5 సిబ్బంది, అదేవిధంగా 500 కంటే ఎక్కువ ఉన్న చోట్ల 6 మంది సిబ్బందిని నియమించారు. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతోంది. పూర్తిగా ఏజెంట్ల సమక్షంలో ఇదంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా ఇక్కడ వీవీప్యాట్స్ బ్యాలెట్ ఓకే చేసిన తర్వాత అక్కడ బ్యాలెట్లో గ్రీన్ సిగ్నల్ వస్తుంది. గ్రీన్ సిగ్నల్లో ఓట్ వేసిన తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు మాత్రమే వాళ్ళ ఓటు ఎక్కువరికి వేశారు అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ వీవీప్యాట్లో కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవడం కూడా జరుగుతుంది. చూసుకున్న తర్వాతనే ఓటరు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదైనా అనుమానాలు ఉంటే మాత్రం ఇక్కడ అధికారులు కంప్లైంట్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి బ్యాలెట్లో వాళ్ళకి సంబంధించినటువంటి సింబల్స్ ఎదురుగా ఉన్నటువంటి గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత మాత్రమే వారు ఓటు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే వాళ్ళు పర్ఫెక్ట్గా ఎలాంటి అనుమానం లేకున్నప్పుడు మాత్రమే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తానికి పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి లోపాలు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా మాత్రం అధికారులు జాగ్రత్త పడుతున్నారు. పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మనం చూడొచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది మనకు అధికారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, చెప్పండి, ఎట్లా ఈ మాక్ పోలింగ్ ప్రక్రియలో ప్రధానంగా ఏమేమి ప్రక్రియలు చూస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు మాక్ పోలింగ్ అంటే? మాక్ పోలింగ్ అంటే బ్యాలెట్ యూనిట్ ద్వారా ఎటువంటి బ్యాలెట్లు లేవు అనేది నిర్ధారణ ఏజెంట్ల ముందట చేయించి దాని ద్వారా ఓటింగ్కు వెళ్ళడమే మాక్ పోలింగ్. మాక్ పోలింగ్లో మేము ఏజెంట్ల సమక్షంలో ఈ బ్యాలెట్ యూనిట్లో ఎటువంటి బ్యాలెట్లు ఓట్లు లేవు, ఇది ఖాళీగా ఉంది అని వారి ద్వారా కొన్ని ఓట్లు వేయించి క్యాండిడేట్లకు పేర్ల మీద ఓట్లు వేయించి వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయో చూపించి వాళ్ళ ద్వారా ఒక సర్టిఫికెట్ కూడా మాక్ పోల్ సర్టిఫికెట్ అనేది ఒకటి తీసుకొని ఆ ఓటింగ్ చేసిన యొక్క ప్యాడ్ల యొక్క రిసిప్ట్స్ ప్యాక్ చేసి తిరిగి నిర్వహించడానికి అనుగుణంగా ఈ మాక్ పోలు మేము చూపిస్తాం. మాక్ పోల్ తర్వాతనే అసలైన ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. చాలామందికి అపోహలు ఉంటాయి, మనం ఒక బటన్ నొక్కిన తర్వాత ఎట్టేసినా కూడా అట్టే పోతుంది అనే ఒక అపోహలు చాలామంది కంప్లైంట్ చేస్తుంది.
అటువంటి అపోహలకు తావు లేకుండానే భారత ఎన్నికల కమిషను మాక్ పోల్ నిర్వహణ అనేది పకడ్బందీగా నిర్వహిస్తుంది. మాక్ పోల్ ద్వారా ఏజెంట్ల ముందర ఎటువంటి బ్యాలెట్లు లేవు ఇక చూడండి అని చెప్పి ఏజెంట్ల సమక్షంలో వారి ద్వారానే ఓట్లు వేయించి, వారి ద్వారానే ఆ ఓట్ల యొక్క సంఖ్య చూపించి, వారి ద్వారానే వాటిని క్లియర్ చేయించి, ఆ తర్వాత బ్యాలెట్ను బాక్స్ను సిద్ధం చేసి సీజ్ చేసి ఓటింగ్ నిర్వహిస్తాం. ఈ బూత్ సంబంధించి ఎన్ని ఓటర్స్ ఉన్నారు, ఎప్పటిలోగా ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము కంప్లీట్ చేస్తాం. ఈ బూతు పోలింగ్ బూత్ నెంబర్ 38 నిజామాబాద్ అర్బన్, దీంట్లో 661 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు 661 మంది ఓటర్స్ ఓటును వినియోగిస్తుంటారు. ప్రభుత్వం చెప్తా ఉంది వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఏమైనా ఉంటే ఫెసిలిటీస్ కూడా కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మౌలిక వసతులు ఉన్నాయా అసలు సెంటర్లో? వారికి అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నవి. వారిని తీసుకురావడానికి కానీ వాటి ద్వారా వారికి సంబంధించిన ఏది పోలింగ్ పోల్ చేసేటప్పుడు వారికి సహాయకులను కూడా అనుమతిస్తాం, వారి ద్వారానే ఓటింగ్ వేయిస్తాం. రైట్, ఇది మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మాస్క్ పోలింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. మరొక సంవత్సరంలోనే పూర్తిస్థాయి పోలింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా ఇటు కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపుగా 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దాదాపుగా 2200 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా 16,000 మంది సిబ్బంది ఈ పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్తో పాటు మహారాష్ట్ర సంబంధించినటువంటి పోలీసులను కూడా వినియోగిస్తున్నారు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీటితో వస్తుంది. అదేవిధంగా ఆశా వర్కర్ల ద్వారా ప్రాథమిక చికిత్సలు అందించేందుకు ఏదైతే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా అందుబాటులోకి ఉంచారు. దాంతోపాటుగా వికలాంగులు ఎవరైనా వస్తే వారికి వీల్చైర్లు కూడా అందుబాటులోకి ఉంచారు. ఇక పూర్తిగా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతించడం లేదు. పూర్తిగా 144 సెక్షన్ అమలు చేస్తూ ఈ ప్రక్రియను చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులంతా కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 7 గంటలకు పోలింగు, మరి కాసేపట్లోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను మాత్రం అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.